ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శ్రీరామనవమి సందర్భంగా స్వామివారికి మేడవారి కుటుంబ సమేతంగా పట్టు వస్త్రాలు సమర్పించింది. అనంతరం జరిగిన ధ్వజారోహణం కార్యక్రమంలో రాజంపేట ఎమ్మెల్యే పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో కడప జెడ్పీ చైర్మన్ శ్రీ అగ్గేపాటి అమర్నాథ్ రెడ్డి, టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం, మేడ మధుసూదన్ రెడ్డి, మేడ వెంకటరామిరెడ్డి, మేడ సుచరిత, మేడ శిరీష, స్థానిక ప్రజాప్రతినిధులు, భక్తులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజలు చాలా ఇబ్బందులు పడిన రోజులు ఈ రోజు నుంచి అన్ని విధాల ప్రజలకు మేలు జరగాలి. ఈ రాష్ట్రంలో అన్ని విధాల ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దాలని మా ముఖ్యమంత్రి గారికి ఆశీస్సులు కోదండరామస్వామి ఆశీస్సులు కలగాలని చెప్పి కోరుకుంటూ, అలాగే రైతాంగం అలాగే అన్ని వర్గాల వారు సుఖ సంతోషాలతో ఆరోగ్యాలు అస్వస్థలు కలిగిస్తారని అసలు కోదండరామస్వామిని భగవంతుని ప్రార్థిస్తూ, ఎందుకంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు మనం గమనిస్తున్నాం. మా ముఖ్యమంత్రి గారు ప్రతి విషయంలోనూ ఆశ సూచించి ఈరోజు ప్రజలకు అన్ని విధాల మేలు జరగాలని కోరుకుంటున్నారు. అదేవిధంగా వారికి ఆ ముఖ్యమంత్రి గారికి మా జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని విధాల మేలు జరగాలని కోరుకుంటున్నారు. 15వ తేదీ ఆయన మన పట్టు వస్త్రాలు తలంబరాలు స్వామివారికి ఇచ్చేదానికి వస్తున్నారు సత్యసన్నిహితంగా. కాబట్టి ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని ప్రజలకు ఎలా భక్తాదులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా, అధికారులు అయితే మేమైతే ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు చూసి బ్రహ్మాండంగా బ్రహ్మోత్సవం జరపాలని నిర్ణయించుకుని తప్పకుండా అది చేకూరాలని మా ముఖ్యమంత్రి గారు తెలియాలని జరగాలని కోరుకుంటున్నాను.